వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బుక్ మై షోలో ఉన్న హాలీవుడ్ మూవీ డేంజరస్. ఈ మూవీ 2021లోనే వచ్చేసింది. రీసెంట్గా తెలుగులో కూడా డబ్ అయింది. ఈ మూవీ తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో కూడా బుక్ మై షోలో ఉంది. ఇక ఈ మూవీ డైరెక్టరు డేవిడ్, అదేవిధంగా హీరోగా స్కాట్ చేస్తుండు. ఇక ఈ మూవీ డ్రామా, థ్రిల్లర్, యాక్షన్గా ఉంటుంది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లే ముందు, నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేయండి. ఇక ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. రాండి మరి కథలోకి వెళ్తే, హీరోకి ఒక సోదరుడు ఉంటాడు. అయితే ఇతను ఒక దీవిలో అనుమానాస్పదంగా మరణిస్తాడు. తన సోదరుడి చావుకి గల కారణాలు ఏంటో బయటకు రావు. దానితో మన హీరో ఎలాగైనా తన సోదరుడి మరణానికి గల కారణం ఏంటి, ఆ చంపిన వ్యక్తులు ఎవరు, తన సోదరుడి చంపిన వారిని చంపాలని హీరో డిసైడ్ అవుతాడు. తన సోదరుడి మరణం వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకోవడానికి హీరో ఆ దీపానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక హీరోకి అనేక ప్రమాదాలు ఎదురు అవుతాయి. ఇంతకీ హీరో తన సోదరుడి మరణానికి గల కారణం ఏంటో కనుక్కున్నాడా లేదా, ఆ దీపంలో హీరో ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమాను చూడాల్సిందే. మూవీలో అయితే యాక్షన్ సీన్స్ బాగుంటాయి. హీరో ఆ దీపంలోకి వెళ్ళాక అక్కడ ఎదురయ్యే కొన్ని ప్రమాదాలు, ఆ ప్రమాదాల నుండి హీరో తప్పించుకునే సీన్స్ చాలా థ్రిల్గాను చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. హీరో ఆ విలన్ మధ్య వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఆ దీవిలో ఒక ఇంట్లో జరిగే కొన్ని సీన్స్ మాత్రం చాలా థ్రిల్గా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అదేవిధంగా ఆ మూవీలో ఒక టిస్ట్ కూడా ఉంటుంది. తన సోదరుడి మరణం గురించి తెలిసినప్పుడు, ఆ టిస్ట్ రివీల్ అయినప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ మూవీ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అయితే స్టోరీ లైన్ చిన్నగా ఉన్నప్పటికీ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. స్టోరీ లైన్ చిన్నగా ఉన్నా అనవసరమైన కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కాస్త బోరుగా కూడా ఉంటుంది ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ నుండి మాత్రం మూవీ చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ఎంత బోర్ ఉంటుందో సెకండ్ హాఫ్ నుండి మాత్రం అంత ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఓవరాల్గా మూవీ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ఈ మూవీని చూడవచ్చు, ఫ్యామిలీతో కూడా ఈ మూవీని చూడవచ్చు. టోటల్గా ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంది. వన్ టైం అయితే వాచ్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.